ఈరోజు ప్రజల ముందుకి వచ్చి చెప్పేటువంటి అంశాలు, ఈ రాష్ట్రాన్ని 68 సంవత్సరాల నుంచి దోచుకున్న దొంగలు ఎవరు, ఎందుకని ఈ రాష్ట్రం ఈరోజు పట్టుమని 10 రూపాయలు పెట్టుబడులు తీసుకురావాలనే స్థితికి ఎందుకు వచ్చేసింది అనే దానికి ప్రతి రాజకీయ పార్టీ సమాధానం చెప్పి తీరాల్సింది. నేను నిన్నో మొన్నో నా అన్వేషణలో యూట్యూబర్ అనే అబ్బాయి వీడియో నేను చూడటం జరిగింది. ఇట్ వాస్ హ్యాపెండ్. యూట్యూబ్లో చూసే పరిస్థితుల్లో భాగంగా ఆ యూట్యూబ్లో మాట్లాడినటువంటి ప్రతి అంశం నిజంగా నా మనసుకైతే టచ్ అయింది. ఎందుకంటే ఒక యూట్యూబర్గా ఉన్నటువంటి అన్ని దేశాలు తిరిగి చూసేటువంటి ఒక వ్యక్తి యొక్క పర్సెప్షను ఏ విధంగా మారిపోయింది, ఒక దేశాన్ని చూడగానే అని ఏ విధంగా స్పందించాడు ఆ వ్యక్తి ఒక దేశాన్ని చూడగానే అనేటువంటి మాట ఒక్కసారిగా నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ కుర్రోడు దేశాలు తిరిగే సందర్భంలో చైనా చూశాడు, చైనా డెవలప్మెంట్ని చూశాడు, జింబాబ్వే వెళ్ళాడు, జింబాబ్వేలో దురదృష్టకర పరిస్థితులు చూశాడు, రాష్ట్రం ఎలా ఉంది, దేశాలు ఎలా ఉన్నాయి అనే పరిస్థితులు చూసి 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 స్పందించిన విధానం నాకు చాలా బాగా అనిపించింది. అలాంటి వ్యక్తులు స్పందిస్తే ఈ వైసీపీ పేటీఎం కుక్కలన్నీ బయలుదేరినాయి. నిన్న ఆ అమెరికాలో కూర్చొని లండన్లోనే ఎక్కడో పనికిమాలిన పోస్ట్ ఒకటి చేస్తూ ఉంటాడు పశువుల డాక్టర్ ఒకడు, తర్వాత ప్రదీప్ చింతాగాడు అని చెప్పి వాడు ఉద్యోగం లేదు సద్యోగం లేదు, వాడికి ఎందుకు నాకు అర్థం కాదు. వాడు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాడు కాదు, ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉండేవాడు కాదు, వాడు కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు. పాపం ఆ కుర్రోడిని ఇక్కడ కూర్చున్నటువంటి పాపం హాఫ్ గడ్డం గాళ్ళు ఫుల్ గడ్డం గాళ్ళు విమర్శించడం మొదలుపెట్టారు. ఏం చెప్పాడు తప్పు? రాష్ట్రం ఇలా ఉందయ్యా, దేశాలు ఇలా నాశనం అయిపోతున్నాయి, రాష్ట్రాలు దేశాలు ఈ విధంగా అప్పుల పాలైపోతున్నాయి, ఈ ఉచితాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు ఏమి మెరుగుపడటం లేదు, రైతుల ఆత్మహత్యలు ఏమి తగ్గటం లేదు, ఎవరూ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుకునే పరిస్థితుల్లో లేరు. ఈరోజు వరకు సాధికారిక సర్వే జరిగితే ఎస్సీ ఎస్టీలు అట్టడుగు స్థాయిలో ఉండిపోయినారు. ఈ రోజు వరకు కూడా ట్రైబల్ పీపుల్ ప్రజల్లోకి వచ్చి బతికే పరిస్థితి కనిపించడం లేదు, వాళ్ళ సంస్కృతి వాళ్ళ జీవన విధానం మెరుగుపడటం లేదు, ముస్లిం జీవితాల్లో ఎక్కడ వెలుగు రాలేదు, ఇంకా వాళ్ళు ఆ దర్జీలుగానో ఆ చికెన్ షాపులోనో మటన్ షాపులోనో బ్రతుకుతున్నారు. ఇంకా పేదవాడు నిరుపేద అవుతున్నాడు, కోటీశ్వరుడు ఇంకా కోటీశ్వరుడు అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వేల కోట్ల నుంచి లక్షల కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతున్నాడు. 600 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, 100 కోట్ల రూపాయలు పెట్టి నారా లోకేష్ లాంటి వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు, వేల కోట్ల రూపాయలు పోగేసి ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చి ఓట్లు కొనేసుకొని మరలా అధికారంతో భూమిని కొంటున్నారు, భూములను దోచుకుంటున్నారు, పంచభూతాలను దోచుకుంటున్నారు, శాండ్ దోచుకుంటున్నారు, మైనింగ్ దోచుకుంటున్నారు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం, తమ అధికారం కోసం ప్రజల బ్రతుకు తెరువుల్ని మార్చడానికి రావాల్సినటువంటి ప్రభుత్వాలు, చదువుకున్న వాళ్ళుగా వచ్చినటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవలసినటువంటి ప్రభుత్వాలు వాళ్ళకు వాళ్ళు డబ్బుల్ని ఎరగా వేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంట ఎమ్మెల్యే అవటం అంట, 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంట ఎంపీ అవటం అంట. ఈ ఎంపీలుగా ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా మరలా ప్రజల దగ్గర నుంచి రికవరీ చేసుకుంటున్నారు. అదేమనంటే వాళ్ళని మత్తుమంది ఇచ్చి నిద్రపుచ్చినట్టుగా వాళ్ళకి ఉచితాలు అనేటువంటి ఇస్తున్నాడు అనేటువంటి మాట చెబితే అసలు మా జగన్ అన్నను మాట్లాడతారా, మా వాళ్ళని మాట్లాడతారా అని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు నిజంగా నాకు ఈరోజు టాపిక్కి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది.